అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, అవ్వల్లారా, తాతల్లారా, ఈరోజు ఏం వారమో మీకు గుర్తుందా? గుర్తొచ్చిందా? ఈరోజు ఏం వారమో? శుక్రవారం. శుక్రవారం అనుకున్న ఇంపార్టెన్స్ ఏంటి? మామూలుగా హిందువులకైతే లక్ష్మీదేవి గుర్తొస్తుంది, ముస్లింలకైతే గనక నమాజ్ గుర్తొస్తుంది, అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ఇంకేదో గుర్తొస్తుంది. ఇంకెవరు గుర్తొస్తారు? ఎవరు వారు? గుర్తొచ్చారా మీకు? ఈ పార్కే గుర్తొచ్చుండాలి కదా, రాలేదా? ఇంకా ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇప్పుడు ఈ కొత్త కట్టిన అమరావతి కోర్టు దగ్గరికి ఉన్నారా, లేకపోతే కనుక ఈరోజు నాంపల్లి కోర్టు దగ్గర ఉంటారా, ఆయన ఉన్నారా? ఇప్పటికీ గుర్తు రాలేదా? వచ్చేసారు కదా, గుర్తు వచ్చారు కదా, అద్ది మరి ఆయన గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. ఆమె ఏంటంటే, శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తు వస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు, మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాగులు చవాగులు మాట్లాడద్దు. మల్లెపూలు నలుపుతున్నాడు, పావలా పవన్ కళ్యాణ్ అన్నాము. నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతాడే, ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం. ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నీ నువ్వేమన్నా లోకేష్ గారు 2000 రూపాయల కాగితం ఉందండి, అంటే ఈయన పావలానా? ఆయన 2000, మరి నువ్వెంత అద్రోపాయ? ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడద్దు. స్వర్గీయ నందమూరి గారు, తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట స్వరూపం నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశ దేశాలు తాకినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయం అని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you.